విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన క్షతగాతులకు అన్ని విధాల వైద్య సేవలు అందిస్తున్నామని విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్రావు తెలిపారు. ఇంతవరకు 500కు పైగా క్షతగాతులు ఆసుపత్రిలో చేరారని, ఇప్పటికే 124 మందిని డిశ్చార్జ్ చేశామని వివరించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటున్న సూపరింటెండెంట్ అర్జున్రావుతో మా విశాఖపట్నం ప్రతినిధి హానక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం కేహెచ్లో ఉన్నాము. మరి నిన్న జరిగినటువంటి సంఘటన గోపాలపట్నం ఏదైతే ఎల్జీ ఫార్మసీ కంపెనీ ద్వారా ఎవరెవరైతే ఆ యొక్క అస్వస్థతకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి మరియు అనేకమైనటువంటి హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ తరణంలో మరి కేజీహెచ్ నుంచి మన మధ్యలో ఉన్నటువంటి మరి సూపరింటెండెంట్ గారు, కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి ఉన్నారు. వారి ద్వారా మనం మిగతా విషయాలు ఎంతమంది నిన్నటికి జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఎంతమంది రిలీజ్ అయ్యారు, అదేవిధంగా ఎంతమంది అయితే మరి కోలుకుంటున్నారో వివరాలు మనం తెలుసుకుందాం. హాస్పిటల్లో ఈ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ దగ్గర ఏదైతే ఈ గ్యాస్ దుర్ఘటన జరిగిందో, ఈ గ్యాస్ అనేది కాస్ట్ గ్యాస్ కాబట్టి ఎవరైతే నిద్రమత్తులో ఉండి వాళ్ళు కలుషితమైన ఈ గాలిని పీల్చారో పడుకున్నప్పుడు దానివల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయి చాలామంది మరి రోడ్ పడిపోవడం, కొంతమంది స్పాటి రికవర్ అవడం పెద్దవాళ్ళు అయితే కొంతవాళ్ళు లేకపోతే ఒక మోతరు డోస్ ఎక్కువైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోమలో వెళ్ళి చనిపోవడం కూడా జరిగింది. ఈ చనిపోవడం అనేది ప్రధానంగా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అరెస్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్ పూర్తిగా ముద్దుబారిపోయి బ్రెయిన్ దాని ఫంక్షన్ చేయకపోవడం వల్ల లంగ్ ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ చనిపోవడం జరిగింది. మన చనిపోయిన వాళ్ళలో మొత్తం 11 మంది ఇక్కడికి రావడం జరిగిందండి. నిన్నటి వరకు 9 మందిని ఐడెంటిఫై చేశారు. ఈరోజు మిగతా ఇద్దరిని కూడాను మరి ఐడెంటిఫై చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు కాబట్టి బాడీని క్లెయిమ్ చేయడానికి ఆ 11 బాడీస్ కూడాను ఈరోజు మరి మెన్స్టీరియల్ ఎంక్వైరీ అని ఎంక్వైరీ చేసి వాళ్ళకి పరిణామా కూడా చేశారు. ఈరోజు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోస్ట్ మార్టం చేసి మా దగ్గర మహాప్రస్థాన వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళ ఆ వెహికల్స్ ఉన్నాయి ఫ్రీగా ఉచితంగా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి కూడా ఆ డెడ్ బాడీస్ని మరి షిఫ్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రస్తుతం కింగ్ జార్జ్ హాస్పిటల్లో సుమారుగా 315 మంది పేషెంట్లు ఉన్నారండి. వీళ్ళ అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. పిల్లలు 52 మంది పిల్లలు ఉన్నారు, మిగతా వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఈ పెద్దవాళ్ళు నిన్న సాయంత్రం వరకు కూడా కొంతమంది బిజీగా ఉంటూ కొంతమంది మరి అపస్మారణ స్థితిలో ఉన్న కొంతమంది వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు పూర్తిగా రికవర్ అయ్యారు. వాళ్ళకి బ్లడ్ బిల్లు కూడా ఇవ్వడం జరిగింది నిన్న ఈరోజు కూడా. ఈరోజు ఈవినింగ్ నార్మల్ డైట్ ఇస్తాం. వైద్యపరంగా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఏదైతే ఆరోగ్య ప్రధానం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటామో దాన్ని చాలా సంఘటనల ద్వారా మరి కేజీహెచ్లో ఉన్న మా డాక్టర్ల నైపుణ్యం, వాళ్ళ యొక్క స్మార్ట్నెస్కి తొందరగా స్పందించి మరి ఇలాంటి ట్రాజెడీస్ ఉన్నప్పుడు కూడాను మూకుమ్మడిగా డాక్టర్లు, నర్సెస్ అదేవిధంగా పారామెడిక్స్ కూడాను వైద్యం అందించడం వల్ల మనం ప్రాణ నష్టాన్ని తగ్గించడం జరిగింది. ప్రస్తుతం నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా కేజీహెచ్లో ఎలాంటి డెత్ కూడా లేదు. సో ఈరోజు చూసి రేపుకి మరి అక్కడ ఏపీ సెంటర్ దగ్గర ఏమైతే ప్రాబ్లం జరిగిందో అది సేఫ్ జోన్లో ఉండి అక్కడగా జనసంచలనం చేయొచ్చు అని చెప్పేసి కలెక్టర్ గారు ఎప్పుడైతే మాకు ఆదేశాలు ఇస్తారో అప్పటి నుంచి వీళ్ళని డిశ్చార్జ్ చేస్తాం. సో వీళ్ళని డిశ్చార్జ్ చేసిన తర్వాత వాళ్ళు స్వగ్రామానికి వెళ్ళొచ్చు, లేదంటే బంధువులకు కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మాత్రం వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు. నేను వాళ్ళకు అందించిన అత్యవసర సేవలు, అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో ఇలాగ మరి గ్యాస్ బాధ్యత పట్ల ఎమర్జెన్సీ కేసులు రావడం, వాటిని తక్షణమే స్పందించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం కూడా నాకు చాలా సంతోషాన్ని, మంచి గర్వంగా కూడా ఉంది. కేజీహెచ్లో మరి ఎన్నో 100 లక్షల మంది పేషెంట్లు అన్నిటి జాయిన్ అవుతూ ఉంటారు. ఈ కోవిడ్ టైంలో కూడా కేజీహెచ్ని మేము పరిరక్షించుకుంటూ ఇక్కడ పాజిటివ్ కేసులు రాకుండా చూసుకుంటూ ఈ రోజున ఈ గ్యాస్ బాధితులు కూడా మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున నా తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద ఎవరు లేదు. ప్రస్తుతానికి అందరూ రికవర్ అయ్యారు. 1 or 2 పేషెంట్ మాత్రం
నేషనల్ ఆక్సిజన్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా.